హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ నేను మళ్ళీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీ తీసుకుని వచ్చానండి. సూపర్ రెసిపీ అండి, పిల్లల కోసం ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. స్నాక్స్గా అన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ ఉంటుంది. మళ్ళీ పిచ్చి పిచ్చి స్నాక్స్ అట్లా ఇవ్వకుండా ఇలా వేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఇది వేసుకుంటాను పిల్లలకి. సో మీరు కూడా ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్ రెసిపీ. కావాల్సిన వెజిటేబుల్స్ అండి, ఆలు, బీనీస్, బటానీ, క్యారెట్. మీ దగ్గర ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ కానీ ఇంకా క్యాప్సికమ్ అట్లాంటివి. సో నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇవి. నేను ఇప్పుడు ఒక టూ విజిల్స్ పెడతానండి కుక్కర్లో. వాటర్ తక్కువ వేస్తాను, ఎక్కువ వేయను, మళ్ళీ ఆ వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని లిమిట్గా వాటర్ వేస్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక టూ విజిల్స్ వచ్చేసినాయండి, చూసారా? వెజిటేబుల్స్ వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం నీట్గా స్మాష్ చేసుకోవాలి. ఆలు మొత్తం స్మాష్ చేసుకొని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు అటుకులు గ్రైండ్ చేశానండి పౌడర్. నేను ఆ పౌడర్ వాడుతున్నాను. మీకు కావాలంటే బ్రెడ్ అది కూడా యూస్ చేసుకోవచ్చు, బ్రెడ్ గ్రామ్ అది. దాంట్లోనే ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలపాలండి. ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి, ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక 2 టీ స్పూన్స్ శనగపిండిలో కొంచెం వాటర్ కలిపి పెట్టుకున్నాను. ఇది పక్కన వచ్చి అటుకులు అది పౌడర్ చేసి పెట్టానని చెప్పాను కదా, అది. ఇప్పుడు నేను అది కట్లెట్ కోసం తీసుకొని, బౌల్స్ తీసుకొని కట్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. చేసి అందులో డిప్ చేయాలండి శనగపిండి మిశ్రమంలో నుంచి. మళ్ళీ అటుకుల పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కట్లెట్స్. అటుకులు అది ట్రై చేయండి, చాలా క్రంచీగా కూడా వస్తాయి కట్లెట్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం తింటున్నప్పుడు క్రంచీ క్రంచీగా వస్తుంటుంది, బ్రెడ్ కన్నా ఇది చాలా క్రంచీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు అదే విధంగా అన్ని కట్లెట్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసారా, నేను అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కట్లెట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక పెట్టుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నీ దాంట్లో పెట్టుకోవాలి. నీట్గా కాల్చుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో, హైలో పెట్టేయద్దు, అటుకులేదు కదా మరి అది మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. 2 సైడ్స్ కలవాలండి నీట్గా, ఒక సైడ్ కాదు. చూసారా, రెడీ అవుతున్నాయి కట్లెట్స్. మంచి రంగు వచ్చేంతవరకు కాసుకోవాలి. చూసారా ఈ విధంగా రావాలి. సో రెడీ అయిపోయినాయండి కట్లెట్స్ అన్ని. సో అదండి వెజ్ కట్లెట్స్, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ పిల్లల కోసం చేసి ఇవ్వండి తప్పకుండా, వాళ్ళు చాలా లైక్ చేస్తారు, చాలా హెల్దీ కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.